ఎలా ఉన్నారు? పర్లేదు బ్రో, గుడ్ బై, నాట్ బ్యాడ్ బ్రో. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎలా ఉంది? కొంచెం ఓకే సార్, కొంచెం మంచి వేడిగా ఉంది. ఎలక్షన్ టైం కాబట్టి మంచిగా అందరు కష్టపడుతున్నారు, ప్రజలు తిరగాలని చూస్తున్నారు. అందరూ ఒక రీతిలోనే ప్రజల కోసం పోరాడుతున్నారు, అందరు గెలవాలని రీతిలో అందరు ట్రై చేస్తున్నారు. ముగ్గురు ఒకరిద్దరు అంటే సీఎం క్యాండిడేట్ ముగ్గురు కదా, అతను ప్రజల్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరు పోరాడుతున్నారు గెలవాలని చెప్పేసి. నెక్స్ట్ టైం గెలవాలని చెప్పేసి సీఎం క్యాండిడేట్లు ముగ్గురు కాదంటారు సార్? చెప్పండి. నేను అనుకున్న బట్టి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ నేను అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థి మీరు ఫిక్స్ చేసారా? సీఎం అభ్యర్థి నేను ఫిక్స్ చేసింది అంటే జనసేన పార్టీ అధ్యక్షుడు వేరే వాళ్ళకి ఇస్తారు మీరు అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళిద్దరు పొత్తు పెట్టుకుంటే ఒకళ్ళే కదా, పొత్తు పెట్టి ఫిక్స్ కావాలి సార్? ఇంకా ఫిక్స్ మీరు చెప్పారా? మనం చూస్తున్నారు కదా అన్ని వార్తలు వస్తున్నాయి సార్. ఇప్పుడు అతను ఒక సినిమా ఇండస్ట్రీ, నువ్వు నేను కలుస్తా, నువ్వు కలుస్తారు, ప్రతి ఒక్క నాయకులు కలుస్తారు, అంత మాత్రం పొత్తు ఉంది మీరు చెప్పగలరా? అంటే మొన్న చిరంజీవి గారు జగన్ కలిశారు, పొత్తున్నట్టు మీరు చెప్పగలరా? చెప్పలేదు కదా, దాని గురించి చెప్పేది నేను అనుకున్నాను. మూడు పార్టీల ప్రకారం సీఎం ముగ్గురు కాబట్టి ముగ్గురు జనాలకు వెళ్తున్నారు, కష్టపడుతున్నారు, ఎవరు గెలిస్తే అనేది నెక్స్ట్ మనం చూడాల్సింది అంతే. అయితే నారా లోకేష్ ఇప్పటిదాకా బయటికి రాని పరిస్థితి, అంటే మామూలుగా అంటే పాత రోజుల్లో ఒక ఎమ్మెల్సీగా తీసుకున్న అంటే ఒక మంగళగిరిలో ఓడిపోవడం కానీ తిరగలేదని అంటే వైసీపీ వాళ్ళు అనే మాటలు. ఇప్పుడు ప్రెసిడెంట్ యోగాలం పేరుతో జనాల్లోకి వెళ్తున్నాడు, అంటే జనాలు రిసీవ్ చేసుకుంటున్నారా? జనాలకు వెళ్తున్నారు అన్నారు. అతను వచ్చి ఇప్పుడు పార్టీ గెలిచినప్పుడు వచ్చి చేశాడు చేయలేదు అనేది మనం చూసాము. ఆంధ్రప్రదేశ్ జనం చూశారు, ఓడిపోయాడు ఓడిపోయాడు మనం చూసాము. చేయలేదు మీరు అంటున్నారు, చేశాను మీరు కదా జనాలు, జనం ఉంటారు కదా, టూ సైడ్స్ జనం ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. చేయలేదు మీరు అంటున్నారు, ఇప్పుడు యుగం పేద వెళ్తున్నా అంటారు, యుగం పేద వెళ్తున్నాడు ఖచ్చితంగా ఉంటారు. కొంత రిసీవ్ ఉంటారు, కొంత రిసీవ్ చేసుకోరు. అతను ముందు వెళ్తుందని రేపు ప్రభావం పడింది, అంటే ప్రభావం గెలిచింది బట్టి మనం చెప్పగలం తీసుకోవాలనేది. ఖచ్చితంగా అయితే పర్లేదు, అతను సపోర్ట్ బాగానే ఉందని నేను అనుకుంటున్నాను. మీరు ఇష్టం అది, మీరు అనుకునేది నాకు. అయితే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది? పరిస్థితి ఏం లేదు సార్, ఇంతముందు కానీ ఇప్పుడు ఇంతముందు కన్నా అతనికి ఇప్పుడు ప్రస్తుతం బాగానే ఉంది సపోర్టింగ్. ఇంతముందు పోస్తే ఇప్పుడు బాగానే ఉంది. అతను వేరే అలయన్స్తో కలిసి అధికారం రావాలనుకుంటే రావచ్చు అనమాట. అతను లేదా ఒంటరికి పోటీ చేస్తే అనేది అనివార్యం, అసలు అది జరిగిన పనే కదా, అనివార్యం అసలు. అంటారంటే ఇప్పుడు నమ్ముకున్న జనసేన కార్యకర్తలకు కూడా న్యాయం లేదు కాదంటలేదండి. ఇప్పుడు మన దాంట్లో జిల్లాలు ఉన్నాయి. పోయినసారి అతను అట్లీస్ట్ మాజీ సెకండ్ ప్లేస్లో ఉన్నాయి, అన్ని జిల్లాల్లో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా, గాజువాక, అది విజయనగరం, వైజాగ్ అతను సెకండ్ ప్లేస్లో ఉన్నాయి. అంటే అట్లీస్ట్ అతను పూల్చుకుంటే ఇటుపై ప్రభావం లేదు, సీమాంధ్ర రాజశేఖర ప్రభావం లేదు. అంటే నాయకులు లేరని అంటలేదు, జాన్ ఉన్నారు, ఫ్యాన్స్ ఖచ్చితంగా ఉంటారు. ప్రభావం లేదు, ప్రభావం లేని చోట్ల కలిసి పోటీ చేస్తే అతను జగన్ ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి కలిసి పోటీ చేయమండు, ఏదో పౌరు తీసుకోమండు, ఇంప్లిమెంట్ చేయమండు. కాదు అనలే కదా, రాణి రంగ వాళ్ళేవాళ్ళండి. ఇప్పుడు రాణి అంటారు, రాణి ఓకే, రాణి రంగ వాళ్ళేవాళ్ళు. గవర్నమెంట్ రూల్ ప్రకారం లేదనుకోండి, ఆపండి, తప్పే ఉంది దాంట్లో. ఓకేనండి, ఇప్పుడు వాళ్ళు అధికారులు ఉన్నారు, ఎన్ని మాటలే మారుతారు, అధికారులు ఉన్నారు కాబట్టి అది రాణిపోవడం అనేది రాణిపోవడం వాళ్ళ ఇష్టం. అది వస్తుందంటారు వైసీపీ 170 170 ముందు ఒక 10-15 కలిసామండి, అంటే కలిస్తే అలయన్స్. మంత్రి రోజా కూడా ఎక్కువ అవుతుంది ఇప్పుడు, సారీ అండి లేడీస్ గురించి మేము సారీ, లేడీస్ మాట్లాడాలంకేం లేదు, లేడీస్ అందరూ గౌరవించాలని అనుకుంటున్నాను, లేడీస్ మాట్లాడలేము. పవన్ కళ్యాణ్ పొత్తుగా వస్తే గెలుస్తారా, సింగిల్గా వస్తే గెలుస్తారంటారు? పొత్తుగా వస్తే 90% గెలుస్తారండి. ఏ పదవి ఇస్తారని వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడుకోవాలండి, మనం ఏమైనా చూసేయగలం? ఇప్పుడు మేము గెలిచేయలేమండి. ఇప్పుడు అతను బాగా ఎక్స్పీరియన్స్ పర్సన్, ఇతను రీసెంట్గా అంటే రీసెంట్గా జనార్దన ఉంది కాదంటలేదు. అతను 2 ఆఫీస్ ఉంటాడో లేకుంటే ఉప్మా అది హోమ్ ఇస్ ఉంటాడో చెప్పలేం కదా, వాళ్ళతో మాకు కూర్చొని మాట్లాడుకోవాలి. అంటే ఇప్పుడు పక్కన చూసి నారాలోకి యువగలం అన్నాడు, పవన్ కళ్యాణ్ చూసి వారాహితో రెడీ అవుతున్నాడు, జగన్ సైలెంట్గా ఉన్నాడు, దాంట్లో జగన్ సైలెంట్గా మీకు చెప్పారా? అంటే ఏం లేదు, 1.5 ఇయర్ ముందే ప్రతి ఒక్క మంత్రికి చెప్పాడు, అందరూ ఇండిపెండెంట్ వెళ్ళి ప్రతి ఒక్కరిని ఓటర్ని కనుక్కోవాలని మీకు చెప్పాడు, అదే సైలెంట్గా ఉన్నారని. వాళ్ళు ఇప్పుడు మొదలు పెడితే జగన్ ఇప్పుడు 1.5 ఇయర్ ముందు మొదలు పెట్టాడు జనాన్ని ఎత్తుకోవటం, జనాన్ని ఎత్తుకోవటం. వాడు ఇప్పుడు వాడి నుంచి సారీ వాడని కదా, జగన్ గారు ఇప్పటి నుంచే మొదలు పెట్టారు ఒప్పుకోవటం, 1.5 ఇయర్ ముందు నుంచే మొదలు పెట్టాడు జనాన్ని ఎత్తుకోవటం. ఏం చేసింది దొక్క ఏం లేదు అసలు, వేస్ట్. నేనైతే అలయన్స్ వస్తే మటుకు చంద్రబాబు అనుకుంటున్నాను నేనైతే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్.